नमस्कार केने न्यूज़ की स्वागत कामारेड्डी जिल्ला केंद्रंलोनी पलुवार्ललो बीआरएस राष्ट्र नायकुलु नेटु वेणुगोपालराव पर्यटिंचारु इंदुलो भागंगा पट्टणंलोनी 14 35 वार्डुल्लो नेलकोन्न समस्यलनु कालनीवासुलनु अडिगि तेलुसुकुन्नारु भारी वर्षालु कुरुस्तुन्न नेपथ्यंलो मूसुकुपोयिन नालालनु दग्गरुंडि शुभ्रं चेयिंचारु वार्डुल्लो समस्यलु एप्पटिकप्पुडु परिष्करिंचालनि अधिकारुलकु सूचिंचारु कामारेड्डी मुनिसिपालिटी परिधिलोनी 14 35 वार्डुल्लो बीआरएस राष्ट्र नायकुलु नेटु वेणुगोपालराव पर्यटिंचारु भारी वर्षाल कुरुस्तुन्न नेपथ्यंलो मूसुकुपोयिन नालालनु दग्गरुंडि शुभ्रं चेयिंचारु नीरु निल्वकुंडा मुरिकि कालुवलु एप्पटिकप्पुडु शुभ्रं चेयालनि मुनिसिपल् सिब्बंदिकि सूचिंचारु ఈ సందర్భంగా వార్డులలో నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు తెలిపారు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ విభాగం గౌతం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు వార్డులలో కలియ జరుగుతూ మురికి కాల్వలు మరియు రోడ్డు పరిశుభ్రత పనులను పరివేక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ కృష్ణాజీరావు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హైలైట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని సూచించారు ఎవరు విద్యుత్ స్తంభాలు తాకరాదని పశువులు కూడా వెళ్ళకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు చెరువులు ప్రాజెక్టులు నిండుతున్నాయని ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కౌలస్నాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తున్నందున ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లోని చిన్న తక్కడపల్లి తుద్గల్ గ్రామాల తదితర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందని కావున ప్రాజెక్టు పరిధిలోని దామరంచ గుండెనెమలి పుల్కల్ గోజేగావ్ సేపూర్ లోతట్టు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రాణం కంటే విలువైనది ఏది లేదని ఎవరు కూడా వాగులు పరిసర ప్రాంతాల్లోని పొలాలలో పనులకు చేపల వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు ఎక్కువ నీటి ప్రవాహం ద్వారా కొన్ని రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉంటుందని ప్రవాహించే నీటిని అప్పటికప్పుడే దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయరాదన్నారు అలా చేస్తే నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు నిలిచిన నీరు 4-5 గంటల్లో వెళ్లమెల్లగా తగ్గిపోతుందని చెప్పారు జిల్లాలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని భారీ వర్షాల వల్ల విద్యుత్ తీగలు క్రిందకు వచ్చినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు ప్రజలు ఎవరు కూడా విద్యుత్ స్తంభాలను తాకరాదని పశువులను కూడా వెళ్లకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు జిల్లాలో ఉన్న గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులున్నా దక్షిణ వైద్య సేవలకు జిల్లా హెల్ప్ లైన్ 08468220069 నంబర్ను సంప్రదించాలని కోరారు వైద్యాధికారులు తహసీల్దారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎలవెలన అప్రమత్తం ఉన్నారని వారు తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందిస్తారని తెలిపారు వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న పురాతన మట్టి గోడలు కూలే ప్రమాదం ఉందని అందులో నివాసం ఉంటున్న వారు తక్షణమే వాటిని ఖాళీ చేయాలన్నారు అధికారులు ప్రభుత్వ భవనాలను పునరావాసం ఏర్పాటు చేస్తున్నారని ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు పోలీస్ ఫైర్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్ఎండి నీటిపారుదల తదితర ముఖ్య శాఖల అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని ప్రజలకు భరోసా ఇచ్చారు అంతకుముందు తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ల ద్వారా హై అలర్ట్ దిశానిర్దేశం చేశారు కామారెడ్డి పౌరులందరికీ నా నమస్కారము మనకి ఈరోజు భారీ వర్షాలు అయ్యే అవకాశం ఉంది మనం చూస్తున్నాము మన రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో అయితే నిన్న చాలా భారీ వర్షాలు అయినాయి 600 mm అంటే ఆల్మోస్ట్ రికార్డ్ బ్రేకింగ్ అట్లా వర్షం మన రాష్ట్రంలో పడుతుంది ఇప్పుడు ఈరోజు మనకి కామారెడ్డి జిల్లాకి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి అనవసరంగా ఇక్కడ కూడా ట్రావెల్ ప్లాన్ చేయకండి అన్ని స్కూల్స్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరికీ ఎక్కడ కూడా బయట పోకుండా చూడండి మీరందరూ కూడా ఇది ఊరు బయటికి పోవడానికి ప్లాన్స్ దయచేసి ఎవరు కూడా చేయకండి ఎందుకంటే మనకి అన్ని ట్యాంక్స్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నిండుతున్నాయి ఆ గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది నీళ్లు ప్రాజెక్టుల నుంచి వదిలేయడం జరుగుతుంది
సో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇప్పుడే మన రిలీజ్ అవుతుంది నీళ్లు. సో అక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉన్న చిన్న తక్కడపల్లి, తుబ్దల్ అట్లాంటివి గ్రామాలు, నిజాం సాగర్ కూడా ఈరోజే నిండిపోయే అవకాశం ఉంది. సో అన్నీ మన డౌన్ స్ట్రీమ్లో ఉన్న గ్రామాలు దామరంచ, పుల్కల్, గుండెనెమ్లి, అటువైపు గోజేగావ్, ఇంకా సిర్పూర్, వీళ్ళందరూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా దయచేసి చేపలు వేటకు లేదా పొలాల్లోకి, వాగు వద్ద ఉన్న పొలాలకి దయచేసి పోకూడదు. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు కాబట్టి అట్లాంటివి సిచ్యువేషన్లో ఎవరు కూడా రాకూడదు అని మా విజ్ఞప్తి. ఇంకా మనకి కొన్ని రోడ్స్ అయితే నిండిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ ఫ్లో వచ్చేస్తే. సో అది 4-5 గంటల్లోనే అది నీళ్లు తగ్గిపోతుంది కాబట్టి అప్పటికే అది క్రాస్ చేయాలని ఎవరు కూడా దయచేసి ప్రయత్నాలు చేయకూడదు. నీళ్ళలో కొట్టుకుపోయిన తర్వాత అది చాలా కష్టంగా ఉంటుంది, జనాలకి అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లాంటివి కూడా ప్రయత్నాలు దయచేసి ఈ రోజు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా మనకి ఒక ఇంపార్టెంట్ సూచనలు అందరికీ ఏముందంటే, మన కరెంట్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంది. ఎక్కడైనా పోల్స్ ఈ భారీ వర్షాల వల్ల తీగలు కిందికి వస్తున్నాయంటే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అట్లాంటివి మీ దృష్టిలో వచ్చేస్తే దయచేసి మాకు చెప్పండి. కానీ దానికి మన పశువులకి, మన మన అందరూ, మన మనుషులు కూడా అక్కడ ఇది టచ్ చేసుకొని ప్రాణానికి ప్రమాదం అవుతుంది కాబట్టి పొలాల్లోకి ఇట్లాంటివి, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళ సమాచారం మా దగ్గర ఉంది, అట్లాంటివి కేసెస్లో మీరు దయచేసి మాకు ఫోన్ చేసి చెప్పండి. మెడికల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అందరూ అందుబాటులో ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటే మా హెల్ప్ లైన్ నంబర్, జిల్లా హెల్ప్ లైన్ నంబర్ ఉంది 08468220069. మీరు దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అధికారులు స్పందించి మేము అన్ని ఏర్పాట్లు మీకు సాయం చేయడానికి చేస్తాం. కాబట్టి ముఖ్యంగా మీకు పాత ఇండ్లు ఉంది, మట్టి గోడలు ఉన్నాయి, అది దానికి వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే మా సిబ్బంది అందరూ మీకు సాయం చేస్తారు. దగ్గరనే ఉన్న ఊర్లోనే ఉన్న ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో మీకోసం ఏర్పాటు చేస్తారు. దయచేసి ఈరోజు రాత్రి చాలా ఎక్కువ వర్షం అయ్యే అవకాశం ఉంది. డే అంతా, రోజంతా వర్షం పడుతుంది, రాత్రికి కూడా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి అట్లాంటివి ఇంట్లో ఉండొద్దు. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సెంటర్స్కి మీరు ఈరోజు ఏర్పాట్లు మీకు చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ప్రాణహాని జరగకుండా మేము చూస్తున్నాము. పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మన ఎన్పీడీసీఎల్, మిషన్ భగీరథ, పంచాయత్రాజ్, ఆర్ఎండ్బి అందరూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఫీల్డ్లో ఉన్నాము. మీకు ఎట్లాంటివి కూడా ఇబ్బంది ఉంటే 084 హోల్సేల్ కూరగాయల దుకాణంలో చొరబడి దుకాణంలో ఉన్న 65,000 నగదును గుర్తులేని దుండగులు దోచుకెళ్లాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాగా దొంగ దుకాణంలో చొరబడి నగదు దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండల కేంద్రంలోని హోల్సేల్ కూరగాయల దుకాణంలో గుర్తులేని దుండగులు చొరబడి దుకాణంలో ఉన్న 65,000 నగదును దోచుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రంలోని సంజీవ్ కుమార్ హోల్సేల్ కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజు మాదిరిగా రాత్రి సమయంలో దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగుడు కూరగాయల దుకాణాలకు చొరబడ్డాడు. దుకాణంలోని కౌంటర్ను పగలగొట్టి 65,000 రూపాయలను తీసుకుని పారిపోయాడు. కాగా దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమంగా నిర్మించిన షెడ్ను మున్సిపల్ అధికారులు తొలగించారు. పట్టణ ఎస్హెచ్ఓ నరేష్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య టీపీఓ షెడ్ను తీసివేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమంగా నిర్మించిన షెడ్ను పోలీసుల బందోబస్తు మధ్య టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డుపై స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేపట్టారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో షెడ్డును కూల్చివేయడం జరుగుతుందన్నారు. అయితే బాధితులు మాత్రం అక్రమంగా షెడ్డును కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 సంవత్సరాలుగా తాము ఇక్కడ పనులు చేసుకుంటున్నామని, ఇదే తమ జీవన ఆధారమని తెలిపారు. రోడ్డుపై అనేక షాపులు ఉన్నా తమ షెడ్డును మాత్రమే ఎందుకు కూల్చివేస్తున్నారని, రోడ్డుపై ఉన్న అన్ని షెడ్డులు షాపులను ఇలాగే కూల్చివేస్తారని బాధితులు అఫ్సర్ ప్రశ్నించారు. కొత్త మాస్టర్ ప్లాన్లో భాగంగా 150 ఫీట్ల రోడ్డు కోసం తమ షెడ్డు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, మిగతా షాపులు కూడా 150 ఫీట్ల వరకు లేని వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు జలమయమయ్యాయి. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. అలాగే పలు గ్రామాలలో పంటలు నీట మునిగాయి. కాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, కుంటలకు జలకళ సంతరించుకుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జిల్లా కేంద్రంలోని భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా పట్టణంలోని అయ్యప్ప నగర్, గాంధీనగర్, రుక్మిణికుంట, బతుకమ్మ కుంట, సుభాష్ టాకీస్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాచారెడ్డి మండలంలోని పల్వంచ వాగు పొంగి పొరులుతోంది. అలాగే తాడవై మండలం భీమేశ్వర ఆలయం వద్ద గల వాగు ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణాజీవాడి, బ్రహ్మాజీవాడి తదితర గ్రామాల్లో వాగులు, వంకర్లు పొంగి పొరులుతున్నాయి. అలాగే సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో వాగులు, వంకర్లు పొంగి పొరులుతున్నాయి. కాగా కామారెడ్డి వర్గంలోని దోమకొండ, బీకనూర్, రాజంపేట, బీబీపేట్, మాచారెడ్డి తదితర మండలాల్లోని చెరువులు, కుంటలు జలకర సంతరించుకున్నాయి. అలాగే కామారెడ్డి పెద్ద చెరువు నిండి కూడా దర్శనమిస్తోంది. ఏ
सदाशिव नगर मंडलम आमर्लबंड ग्रामा चेंदिन सुंकरी दिव्य कड़पु नोप्पितो बाधपड़ुतू इब्बंदी पड़ुतुंडडंतो ग्रामस्थुलु पोलीसुलकु समाचारं अंदिंचारु। आमर्लबंड वागु पोंगि पोरुतुंडडंतो सदाशिव नगर पोलीसुलु वागु वद्दकु चेरुकोनी ट्राक्टर केजीवील सहायंतो वागु दाटिंचि महिलनु पेट्रोलिंग वाहनंलो सुरक्षितंगा कामारेड्डी आस्पत्रिकि तरलिंचारु। दींतो पोलीसु सिब्बंदि सायिलु बंतिलालनु ग्रामस्थुलु अभिनंदिंचारु। गत वारं रोजुल नुंडि एडातर्पि लेकुंडा कुरुस्तुन्न भारी वर्षाल कारणंगा एगुव प्रांतालैन महाराष्ट्र कर्नाटक प्रांताल नुंडि कामारेड्डी जिल्ला जुक्कल मंडलं सावर्गाव ग्रामं वद्द गल कौलास प्राजेक्टुलोकि भारी स्थायिलो वरद पोटेत्तुतोंदि। प्राजेक्टुकु भारीगा वरद पोटेत्तुंडडंतो जुक्कल एम्मेल्ये हनुमन् शिंदे प्राजेक्टु 5 गेट्लनु एत्तिवेसि 10584 క్యూసెక్కుల నీటిని దిగువ స్థాయి కౌలాస్ వాగు ద్వారా మంజర నదిలోకి విడుదల చేశారు। దిగువ భాగానికి వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో దిగువ ఉన్న జుక్కల్ పెదకొడబ్గల్ బిచ్కుందా మద్దూర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల రెవెన్యూ పోలీస్ శాఖ పలు శాఖ అధికారులు హెచ్చరించారు। ప్రస్తుతం ప్రాజెక్టులోకి 10182 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది। ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.152 అడుగుల టీఎంసీల నిల్వ ఉంది। ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 458 అడుగులు కాగా ప్రస్తుతం 457.65 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంది। అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు। వర్షం కారణంగా మంజన నది పరివాహక ప్రాంత ప్రజల్లో పశువుల కాపర్లు రైతులు మత్స్యకారులు వెళ్లకుండా ఉండేందుకు సంబంధిత నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ మంజన పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు హెచ్చరికలు జారీ చేశారు। ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను గురువారం ఎత్తివేశారు। ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీ వరద నీటి ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు నిండుకుంది। దీంతో గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ 4 ప్రధాన గేట్లను ఎత్తి దిగువన మంజరనదిలోకి 20,000 క్యూసెక్ నీటిని విడుదల చేశారు। ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.82 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15,557 టీఎంసీలకు చేరుకుందన్నారు। ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి వృద్ధి కొనసాగుతుండటంతో మంజరాలోకి వరద నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు। ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం తగ్గించడం జరుగుతుందన్నారు।
అది చాలా చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని ఇన్ఫ్లోస్ లాస్ట్ ఇయర్ కూడా జూలై 23 రోజు ఓపెన్ చేస్తాం మన గేట్స్. ఈసారి మనం జూలై 27 రోజు ఓపెన్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు పోచారం సాగర్ పోచారం ప్రాజెక్ట్ నుండి కూడా 23,000 క్యూసెక్స్ వస్తున్నాయి. తర్వాత హల్దీ, తర్వాత గన్పూర్ నానికట్ నుండి కూడా మనకు 20,000 క్యూసెక్స్ వస్తున్నాయి, 40,000 క్యూసెక్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం 14.5 లెవెల్లో ఉన్నాము. సో మన టోటల్ ఎఫ్ఆర్ఎల్ వచ్చి 14.5 ఫీట్. దానికి మనం 17.8 TMC కానీ దాదాపు మనకి ఇప్పుడు 16 TMC దానికి మనకు నిండుకుంటుంది ఇందులో. సో సడన్ గా ఒకటేసారి 16 TMC లోకి వచ్చిందంటే అది విధంగా విత్ఇన్ 4-5 డేస్ లోనే మనకు చేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎవ్రీ డే నాకు కాల్ చేసి ఎంతవరకు లెవెల్ వచ్చింది, ఎంత వాటర్ వస్తుంది, ఎప్పుడు నిండుతుంది అని ఎవ్రీ డే మార్నింగ్ సార్ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఈ రోజు మనకు ఒక శుభదినం అనుకుంటున్నాను. అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక మద్యం, ఓటుకు నోటు ద్వారా ఎన్నికల్లో గెలుస్తున్నారని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్ అన్నారు. అలాంటి పార్టీలను ఓడించడం ద్వారా ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు వర్ధిల్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే బహుజన వామపక్ష పార్టీలను ప్రజలు గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నల్ల సూర్యప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బహుజన లెఫ్ట్ పార్టీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిరిగాత సిద్ధిరామును ప్రకటించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న బహుజన ప్రజల చేతిలో రాజకీయ అధికారం 10% మాత్రమే ఉందన్నారు. ఆధిపత్య పెట్టుబడిదారుల పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో బహుజన ప్రజలకు ఎన్నటికీ సామాజిక న్యాయం అమలు జరగదని తెలిపారు. ఒకటి ఎస్సీల వస్తీ, తర్వాత ఎస్టీలు ఉంటే ఎస్టీల వస్తీ, పద్మశాలీలు, అదేవిధంగా ఇట్లా ఉంటాయి కదా. ఇది ఏ బస్తీ అంటే పలానోళ్ళది అన్నట్టు అక్కడ మనం ఆర్గనైజ్ చేయగలిగిన 12 మంది ఉండాలి. ఇది కాక ఎన్నికలు అయినప్పుడు ఎన్నికలు అనేది పెద్ద పోరాటం. ఏకే పార్టీ సేవ పట్టడం చాలా ఈజీ, మనం నగలై గ్రూప్లో పనిచేస్తున్నందుకు అర్థం కాదు. ఏకే పార్టీ సేవలు పట్టుకోవడం చాలా ఈజీ, తుపాకీ పట్టుకోవడం, సాగడము, చప్పటం అనేది జరుగుతుంది. కానీ ఎన్నికలు అట్లా కాదు. ఎన్ని మంది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే బూత్ కమిటీ, ఒక బూత్లో 2 వ్యక్తులు, తర్వాత ఏంటంటే 1 ముగ్గురు, ఇగో ఈ బస్తీలు ఎగినా ఈ బస్తీలు ఎగినా అనేది 1 ముగ్గురు. తర్వాత ఏంటంటే ఆ ముగ్గురు ఏంటంటే లైన్ వస్తుంటుంది, క్యూ వస్తుంటుంది, క్యూ వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుకు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 22వ రోజుకు చేరుకుందన్నారు. 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారులతో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. 80,000 రూపాయలు జీతం ఉన్నవారు సమ్మె చేస్తున్నా ఏమనని ప్రభుత్వం, 8,000 రూపాయల జీతం ఉన్నవారు సమ్మె చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు మానుకోవాలని సూచించారు. వెంటనే సంబంధిత మంత్రి స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజులుగా మండల కేంద్రాల్లో టెంట్లు వేసుకొని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం సమ్మెకెళ్ళి పనులు బంద్ చేసి ఈ ప్రభుత్వము మంత్రి యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ప్రభుత్వం ఇచ్చేది భిక్ష కాదు. వీళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు ఈ దేశాన్ని గ్రామం నుంచి మొదలు పెడితే రాష్ట్ర రాజధాని వరకు మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఏదైతే ప్రభుత్వం అవార్డు తీసుకున్నదో ఆ అవార్డు కారణమైన వీళ్లను శాల్వాలతో సత్కరిస్తే సరిపోదు. కనీస వేతనాలైన 26,000 ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇతర డిమాండ్ల మీద వీళ్ళు చేస్తున్న సమ్మెను విజయవంతం చేయడం కోసం వీళ్ళ పోరాటానికి సిఐటి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతి చెందిన కానిస్టేబుల్ ను నవీన్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ నవీన్ రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే నవీన్ రెడ్డి కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతుండేవన్నారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ రెడ్డి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ నవీన్ రెడ్డి స్వగ్రామం రాజంపేట మండలం బస్వనపల్లి గ్రామం కాగా ఉద్యోగ నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతరితరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేనన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.